బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని పల్చన చేయాలని, గాంధీ కుటుంబం పట్ల ప్రజలకు, మరి కాంగ్రెస్ పట్ల ప్రజలను, ప్రజల యొక్క మనోభావాలను దారి మళ్లించడానికి బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చీల్చడానికి, అదేవిధంగా 2015లో ముగిసినటువంటి ఆ కేసును మళ్ళీ తెరిచి సోనియా గాంధీ గారికి, మరి రాహుల్ గాంధీ గారికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇవ్వడం, ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. బీజేపీ రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్టోబర్ 2 నుంచి చేపట్టబోయే పాదయాత్రను భయపడి మరి అది అడ్డుకోవడానికి, మరి పాదయాత్రలో ప్రజల యొక్క మద్దతు పెరుగుతుందన్న దురుద్దేశంతోనే బీజేపీ ఒక మచ్చ రావడానికి అని చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది, కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొడతారు, దేశవ్యాప్త ఉద్యమాలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. గాంధీ కుటుంబం, మరి ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం, మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కుటుంబం, సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఇచ్చినటువంటి కుటుంబం సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటిది. వారిపైన ప్రజల యొక్క మరి అభిప్రాయాలు, ప్రజల మధ్యలో ఆ గాంధీ కుటుంబానికి ఒక మచ్చ వచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొడుతున్నాం. అదేవిధంగా నిజంగా బీజేపీకి కావచ్చు, మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలను ముంచేసి వేరే దేశాలకు పారిపోయినటువంటి విజయ్ మాల్యా కావచ్చు, అదానీ కావచ్చు, నీరజ్ మోడీ కావచ్చు, ఈ గుజరాతీ దేశద్రోహులను ఇప్పటిదాకా పట్టుకున్న పాపనవ్వులే. నిజంగా వాళ్లకు మరి ఈడీ నోటీసులు ఇవ్వాలి. నిజంగా బీజేపీకి మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మరి కాళేశ్వరం పేరు మీద వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశామని చెప్తున్న ముఖ్యమంత్రిని మరి ఈరోజు ముఖ్యమంత్రికి కావచ్చు, అదేవిధంగా కేటీఆర్కి కావచ్చు, మరి ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అదేవిధంగా కోట్ల కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యలో, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్రకు భయపడే ఈరోజు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తక్షణ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరి ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసులు ఉన్నాయో అవి విరమించుకోవాలని చెప్పి